ఉద్యోగుల పట్ల సోదర భావం పెరగాలనే ఉద్దేశంతో వేములవాడ బస్ స్టాండ్లో రాఖీ వేడుకలను నిర్వహించినట్లు డిపో మేనేజర్ శ్రీనివాస్ తెలిపారు. రాఖీ పండుగ వేడుకలను ఆర్టీసీ ఉద్యోగులు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తిప్పాపూర్ బస్టాండ్లో డ్రైవర్లు, కండక్టర్లు, ఉద్యోగులతో పాటు ఆర్టీసీ సిబ్బంది ఒకరికొకరు రాఖీ కట్టుకుని స్వీట్లు తినిపించి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఏఎస్ఆర్టీసీ వెంగళవాడ డిపో తరఫున ప్రజలందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఈరోజు మా డిపో గారి సమక్షంలో మేమందరూ రాఖీ పండుగ చాలా సంతోషంగా జరుపుకుంటున్నాం. మేము ఇళ్లలో జరుపుకుంటున్నామన్న బాధ అలాంటి ఏం లేదు. అందరికి మించి మిగతా ప్రయాణికులందరితో పాటు రాఖీ పండుగ జరుపుకునేలాగా సార్ ఏర్పాటు చేశారు. ఇక్కడ అందరికీ రాఖీ కట్టడం ఇంకా మాకు బోధనలు ఏర్పాటు చేశారు సార్. కాబట్టి సార్కి, ఈఎస్ఆర్టీసీ, ఎన్టీఆర్టీసీ గారికి మా తరఫున ధన్యవాదాలు. ప్రయాణికులందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు. ఇక్కడ వేములవాడ బస్ స్టేషన్లో మేము రాఖీ సెలబ్రేషన్ చేస్తూ ఉన్నాము. అంటే మా డ్రైవర్, కండక్టర్, సోదర సోదరి మన ఏంటంటే అందరు లైన్లో ఉంటారు కాబట్టి వాళ్ళ అన్నయ్యలకు, పిల్లలకు రాఖీ కట్టడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇక్కడే రాఖీ మన రాఖీ ఏర్పడడానికి ఒక బ్యానర్ ఏర్పాటు చేసి కేట్లోకి వచ్చి రాఖీలు ఏర్పాటు చేసి రాఖీ సెలబ్రేషన్ చేసుకుంటున్నాము. అలాగే మా ఎంపీ గారు పయాదికాల ఆదేశాల ప్రకారము వాళ్ళకు డ్రైవర్, కండక్టర్, క్రూ అందరికీ ప్లస్ వాలంటీర్స్ అందరికీ కూడా భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది. భోజనాలు ప్లస్ వాటర్ బాటిల్ అన్ని వాళ్ళకి ఇస్తే వాళ్ళు ఎక్కడ వీలున్నప్పుడు అక్కడ భోజనం చేస్తారనమాట. ఎందుకంటే ఇక్కడ వాళ్ళకు లంచ్ చేసే టైము, టీ తాగే టైం కూడా ఉండదు. ఒకసారి బాగా ట్రాఫిక్ వచ్చినప్పుడు బండి ఇమీడియట్గా తీయాల్సి వస్తుంది. రాఖీ పౌర్ణమికి వచ్చిన ప్రయాణికులు అందరినీ వారి గమ్యస్థానానికి క్షేమంగా చేర్చాలని ఉద్దేశంతో వాళ్ళకు దిశానిర్దేశం చేయడం జరిగింది. వాళ్ళు అదే విధంగా వాళ్ళు పాటిస్తున్నారు. వాళ్ళకి ఏంటంటే పిల్లలకి టైం ఉండదు కాబట్టి ఒకటి బిర్యానీ ప్యాకెట్, వెజ్ బిర్యానీ ప్యాకెట్, వాటర్ బాటిల్ తీసుకున్నాము. వాళ్ళు ఎక్కడ వీలైతే వాళ్ళు అక్కడ తినడానికి అవకాశం వచ్చేస్తుంది. దాంట్లో అందరూ మంచి ప్రయాణికులు కూడా అందరూ మంచి రాఖీ సెలబ్రేషన్ ఇన్వాల్వ్ అవుతారు. వాళ్ళు కూడా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే మంచి ఒక పండగ వాతావరణం ఉంది. వాళ్ళు ప్రయాణికులందరూ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. రాఖీ పౌర్ణమి కాబట్టి వాళ్ళు కూడా పండగ వాతావరణం ఉండాలని ఉద్దేశంతో రాఖీ సెలబ్రేషన్స్ ఏర్పాటు చేస్తారు.